అన్నా మీరు ఆరు డిస్టిక్స్ వన్ సిక్స్టీ డేస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు సక్సెస్ఫుల్ గా ఎంతో మందిని చూసింటారు నేను మిమ్మల్ని మా వాళ్ళు ఎంతో అడిగారు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను అన్న టెన్త్ క్లాస్ మిస్బా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు ఆ కమ్మన అమ్మన సలీం ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నా ఆ మాకు వాళ్ళు వాళ్ళకి అమ్మోళ్ళు కాదు థర్డ్ పత్రి సిడ్ చేసుకున్నారు అమ్మళ్ళు కాదు నెక్స్ట్ డాక్టర్ సుధాకర్ సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు నెక్స్ట్ జేసి ప్రభాకర్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం జరిగింది వాళ్ళు గవర్నమెంట్ లో క్వశ్చన్ పాపం చేసిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం జరుగుతుంది ఇది మా వాళ్ళకి కొంచెము మా వాళ్ళు కేవలం కమ్మల్ని టార్గెట్ చేస్తారని కొంచెం ఫీలింగ్ ఉంది విపులీకరించగలదు ఈ రోజు సన్నివేశం నిన్న జరిగింది మొన్న మనపురం సర్పంచ్ ఎస్టీ తిడితే ఆమె పోలీస్ స్టేషన్ అర్జీ ఇచ్చిన తర్వాత ఆ అర్జీని ఎస్ఐ సీఎస్పురం ఎస్ఐ ఆపోజిట్ వాళ్ళ దగ్గర వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు చించేసాడు చించేసి ఎవరి మీద కంప్లైంట్ పెట్టింది ఏమేసి ఆపోజిట్ వాళ్ళని పిలిచి ఆ కాగితం చించేశాడు చించేసింది కూడా కాకుండా తర్వాత పోయి వీళ్ళు మన వాళ్ళ మీద కేసు పెట్టారు నలుగురు మీద ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చినారు వాళ్ళందరూ పీజీలు చేసుకుంటూ వాళ్ళ మీద కేసు పెట్టారు ఇప్పుడు ఏమంటారంటే నువ్వు అర్జీ అయ్యా అంటారు మా పిల్లవాడు ఆకుండా చించేసాడు ఇంట్లో పిల్లడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ నుంచి పోతుంది అదన్నా ఇక్కడ పరిస్థితి పోలీస్ వ్యవస్థ తమకి జరిగిన సన్నివేశం మీద మేము మళ్ళీ ఎస్పీని కలవాలి దాని మీద తమరు ఉన్నారని చెప్పి మేము కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పేరు మీరు ప్రస్తావించినప్పుడు ఎందుకు నవ్వానంటే మన వచ్చారు ప్రభాకర్ వచ్చి లోకేష్ నీ కళ నెరవేర్చలేకపోతున్నాన ఏంటన్నా నీకు ఆనాడు హామీ ఇచ్చా వంద కేసులు పెట్టుకుని నీ దగ్గరకు వస్తానని పెట్టట్లేదు అబ్బాయి మధ్యన కేసులు నా పైన సీరియస్ గా చెప్పాడు అరవై ఐదు కేసులు పెట్టారండి ప్రభాకర్ రెడ్డి గారి పైన అరవై ఐదు కేసులు తాడిపత్రిలో ఒక్కొక్క కౌన్సిలర్ ముస్లింస్ ఉన్నారు దళితులున్నారు బీసీ ఉన్నారు రెండు డజన్లు మినిమం ఇరవై నాలుగు కేసులు ఇరవై నాలుగు కేసులు లోకేష్ పైన ఇరవై కేసులు అంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకం ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కేసు ఇప్పుడు మీరు అడిగారు మిస్బా పాపం మిస్బా పదో తరగతి చదువుతారు అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ స్కూల్ టాపర్ అన్నిట్లో ఫస్ట్ వచ్చాయి వైకాపా నాయకుడు కూతురు సెకండ్ వచ్చాయి ఈ ముంటే నా కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ తల్లి పిలిపించి బెదిరించి మిస్బాకి టీసీ ఇప్పించి పంపించేశారు అది మిస్బా తప్పు తట్టుకోలేకపోయి ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ కూడా రాసి నా లేఖ చదివే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆమె ఒక బుక్ కూడా పెట్టు నేను బాగా చదువుతాను నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను దాని వైకాపా నాయకులు మా తల్లి తండ్రులను ఇబ్బంది పెడుతున్నారు హెరాస్ చేస్తున్నారు ఇంకా నేను ఆత్మహత్య చేసుకుంటేనే వాళ్ళు కొంచెం శాంతంగా బతకచ్చు అని ఆమె రాసి ఆత్మహత్య చేసుకున్నారు చూడండి పదో తరగతి పాప హజీరాబి కోవిడ్ లాక్ డౌన్ లో ఎంబిగనూర్ నియోజకవర్గంలో వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదండి తల్లికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు ఇట్లా ఇబ్రాహిం ని చంపేశారు నర్సరావు పేటలో ఆనందరావు సీఏ గారు దళిత సీఏ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు డాక్టర్ సుధాకర్ గారు మీరు గుర్తుందా లేదో నర్సిపట్నంలో ఆయన మాస్క్ ఇవ్వట్లేదు పీపీఈ కిట్లు ఇవ్వట్లేదు ఒకే కిట్ రెండు మూడు రోజులు వేసుకోమంటున్నారు మేము ఎట్లా పని చేయగలుగుతాము అని అడిగినందుకు ఆయన్ని సస్పెండ్ చేసి అవినీతి ఆరోపణలు పెట్టి పిచ్చోడని ముద్ర వేశారు తల్లిని కలిసా అప్పుడు అడిగా డాక్టర్ సుధాకర్ గారు ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నారమ్మా అని చిన్నప్పుడు వాళ్ళ కుటుంబం అంటే ఆయన తండ్రి సుధాకర్ గారి తండ్రి హాస్పిటల్కి వెళ్తే మీరు దళితులు మీకు ట్రీట్మెంట్ అవసరమా అని గెంటేశాడు అప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడంట నో మా పిల్లలు ఒక్కడన్నా నేను డాక్టర్ చేస్తాను అట్లా డాక్టర్ సుధాకర్ గారు మోటివేట్ చేసి ఇజ్ అ గోల్డ్ మెడలిస్ట్ తెలుసు డాక్టర్ సుధాకర్ గారు ఇస్ అ గోల్డ్ మెడలిస్ట్ అలాంటి డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారండి ఈ ప్రభుత్వం అట్లా అందరిపైన కేసులు పెట్టారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడతారో పోరాడతారో వాళ్ళు కేసు ఇప్పుడు పాప మా ఆయన పాత్రుడు గారి పైన రేప్ కేసు ఏం చెప్తాం కళా వెంకట్రావు గారిని ఏమో రాత్రి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు అచ్చెన్నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించాలని ప్రయత్నిస్తారు కొల్లు రవీంద్ర గారిని ఒకసారి ఆల్రెడీ జైలుకి పంపించి తీసుకొచ్చు మన అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారిని కూడా జైలుకు పంపించారు అంటే ఒక జైలుకు వెళ్లిన వ్యక్తి అందరినీ జైలుకి పంపించాలని కలగంటాడేమో అని ఎప్పుడు జైలుకి వెళ్లే కనుక నాకు తెలియదు అందుకే సమాజంలో ఉన్న వాళ్ళు అందరినీ ఒకసారి జైలుకి పంపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు అందుకే లో అందరూ పంపిస్తున్నాడు మా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏం తప్పు చేశాడండి బీసీ అన్న అసలు బనగానపల్లి నియోజకవర్గం ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమం ఆయన పైన కేసు మూడు వారాలు జైలు చూడండి అడ్డగోలుగా పంపిచేస్తాడు అందుకే యువగలం పాదయాత్ర నేను చేపడు సమాజంలో మార్పు రావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కలిసి కట్టుకు వస్తేనే దీనికి చెక్ మనం పెట్టుకెళ్తాం లేదంటే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రమే చాలా ప్రమాదంలో పడబోతుంది ఏ రాష్ట్రంలో ఇంత హెరాస్మెంట్ లేదు ఎక్కడా లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా హెరాస్ పోలీసు సౌదాలు కూడా నేను కేసు పెట్టాలని లేదా కూడా ఏంటి దరిద్రం చాలా మంది లీవ్ లో వెళ్ళిపోతున్నారు మాకు ఉద్దా బాబు అసలు డ్యూటీ అందుకే తీయలే ఆత్మహత్య చేసుకోవడానికి ఏం చెప్తామండి సూలూరు పేటలో షీటర్ వెళ్లి ఎస్ఐన్ కొడతాడా వైకప్ప నాయకుడు పెళ్లి ఎస్సేన్ కొడతాడు ఇంకేం చెప్పాలి అంటే పోలీసులకే పోలీస్ స్టేషన్ లో భద్రత లేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలా ఉంది అందుకే అందరం కలిసి కట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ప్రత్యేకంగా ఆంధ్రులకి ఎందుకో కొంచెం బ్యాడ్ లక్ వలస జీవులు ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కర్నూలు రాజధాని అన్నారు కొన్ని నెలల తర్వాత లేదు తెలంగాణ కూడా కలిపి హైదరాబాద్ రాజధాని అన్నారు అయిపోయింది అనుకో అరవై రెండు సంవత్సరాలు చెమట్టు తెలంగాణ వాళ్ళతో పాటు కలిసి అభివృద్ధి చేస్తే అరవై రెండు సంవత్సరాల తర్వాత మీది కాదు అని బయటకి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ ఇది ఒక్కసారి కాదు రెండు సార్లు జరిగింది ఆంధ్ర అన్యాయం ఇప్పుడన్నా బాగా అభివృద్ధి చేసుకుందాం ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసి కట్టుగా అభివృద్ధి చేద్దాం అంటే ఈయనొచ్చి మొత్తం చెడగొట్టాడు మీరు అన్నట్టు ఎవరొక్కరు బాగుపడదు ఆయన చుట్టుపక్కల నలుగురు తప్ప ఆంధ్ర రాష్ట్రం ఈరోజు చాలా ఇబ్బంది అందుకే అందరం కలిసి పోరాడాలి తప్పనిసరిగా అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే కులం మొత్తం ప్రాంతం అతీతంగా అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం